అందరికి నమస్కారం. బలా చోరా బలా ఈ నెల 29th రిలీజ్ అవుతుంది. 26th రిలీజ్ అవుతుంది. ఎప్పుడు చెప్పేదే ఈ మూవీ గురించి కమర్షియల్ ఎలిమెంట్స్ చెప్తారు, ఇది కమర్షియల్ మూవీ, మంచి ఫన్ మూవీ, థ్రిల్లర్ మూవీ, కానీ నేను అది చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కంప్లీట్ ఒక నెపోటిజం మూవీ. అంటే నేను అలాగే పెద్దడు, ఏజ్ గారు అబ్బాయి, ఏజ్ గారు అల్లుడు, ఇది కంప్లీట్ నెపోటిజం మూవీ. నాకు ప్రదీప్ ఎప్పటి నుంచో తెలుసు, గత ఒక 20 ఇయర్స్ నుంచి నేను ఏజ్ గారితో చేస్తున్నప్పుడు లొకేషన్కి వచ్చేవాడు, అప్పుడు నాకు కలిసేవాడు. తర్వాత మన మధ్య మధ్య ఒక మంచి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఒక మంచి ఫ్రెండ్షిప్. అప్పుడు నేను అడిగేవాడిని, నువ్వు కూడా యాక్టింగ్ అంటే లేదు, నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అని అప్పటి నుంచి చెప్పేవాడు. ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఒక షార్ట్ మూవీతో స్టార్ట్ చేశాడు, వెయిట్ చేశాడు చాలా వరకు చిన్న మూవీ చేద్దామని. కానీ అలా కాకుండా చేస్తే ఒక మంచి సినిమా చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈ కోవిడ్ తర్వాత నాకు కలగడం జరిగింది. ఈ ప్రాసెస్లో నాకు ఒక కథ చెప్పాడు, నాకు నిజంగా నచ్చింది, చాలా బాగుంది, లైన్ బాగుంది, అరే సూపర్ కదా, చేయొచ్చు కదా అంటే ఓన్ బ్రో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఎవరు అన్నా, నువ్వే అన్నాడు. నేను అవునా, సరే ఓకే డన్, అన్ని సపోర్ట్ నాకు కావాలి, మనం ముందుకెళ్ళాలి, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ కాబట్టి ముందుకెళ్దాం. సో నేను అలా ప్లాన్ చేసి ఓకే అన్నాను. ఇన్ స్పాన్ 10 డేస్లో ఎల్లుండి షూటింగ్ పో అన్నాడు. ఓ ఇలా స్కెచ్ చేసావా అనుకున్నాను నేను. కానీ దాని తర్వాత నాకు వచ్చి చెప్పడం జరిగింది. నేను అడిగాను, ఒక డీసెంట్ బడ్జెట్తో ఒక తక్కువ లిమిటెడ్ డేస్లో ఈ సినిమాని ఫినిష్ చేస్తా అన్నాడు. అలాగే ఆ మాట మీద నుంచొని ఈరోజు ఆ బడ్జెట్తోనే నా చెప్పిన డేస్ కన్నా ఇంకా 5 డేస్ తగ్గించేసి సినిమా, అవును సినిమా అయిపోయింది కదా అంటే అవును అయిపోయింది అన్నాడు. ఓ మై గాడ్, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 8 డేస్లో ఆల్ నైట్స్లో ఫినిష్ చేశారండి సినిమా ఇది. కానీ నేను సర్ప్రైజ్ అయ్యాను. కానీ నేను చూస్తుంటే వర్క్ చూస్తుంటే ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు లేదా అని డౌట్ వచ్చింది. అప్పుడు కొద్దిగా ఉండేది కదా లొకేషన్, షూటింగ్ చూసినప్పుడు కొద్దిగా ఉంటుంది, లోపల ఉంటుంది, భయం ఉంటుంది. దాని తర్వాత మూవీ ఫినిష్ చేసేసి ఇన్ 2 మంత్స్లో విత్ ఆల్ 24 క్రాఫ్ట్స్తో మొత్తం అన్ని కంప్లీట్ చేసేసి నాకు ఫస్ట్ కాపీ చూపించేశాడు 2 మంత్స్లో. నేను ఆ మూవీ రామానగర్ స్టూడియోలో నాకు చూపించే ప్రివ్యూ, దాని తర్వాత నేను అనుకున్నాను ఓఫ్ దీపు, సో ఈ టాలెంట్ ఇన్ని రోజులు ఎక్కడ దాచుకుందాం. కానీ వెయిట్ చేశాడు, ఆ మాట మీద నుంచున్నాడు. ఈ లిమిటెడ్ డేస్లోని 9 నైట్స్లో ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎప్పుడు మీరందరూ నన్ను కానీ ఈ ఏవిస్ గారి ఫ్యామిలీకి కానీ అన్నయ్య గారి ఫ్యామిలీకి కానీ అందరినీ ఎలా ఆదర్శించారో ఇప్పుడు కూడా ఎలాగే ఆదరిస్తారని ఈ సినిమా డెఫినెట్గా వెళ్ళి మీరు థియేటర్లో చూసి చూడండి. మీ ఒక మంచి ఒక వాల్యుబుల్ రివ్యూస్ మాకు కావాలి. డెఫినెట్గా మీ అందరికి మేము ఎప్పుడు డిసప్పాయింట్ చేయం, ఎప్పుడు దాకా చేసి రాలేదు. అలాగే ఈ సినిమా కూడా మంచి మూవీ అవుతుందండి. ఐ డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ దిస్ ఇస్ ఒక అండర్ రేటెడ్ మూవీ అవ్వచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి, అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 26th రిలీజ్ అవుతుంది మీ అందరి ముందు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. సో ఈ మూవీ నిజంగా అంటే తక్కువ రోజుల్లో షూట్ చేసినా కూడా నాకు కూడా డౌట్ ఉండేది, మన కవి చెప్పినట్టు ఎలా ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడు ఎట్లా అని. బట్ ఒక్కసారి
థియేటర్లో చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఎరగ తీసేవారు అని చెప్పి. నిజంగా చాలా బాగా చేశాడండి. మీ అందరూ కూడా చూసి అదే చెప్తారు గ్యారంటీ. ఏదో ఇప్పుడు మా ఆవిడ కదా అని చెప్పి చెప్పడం కాదు. నిజంగా చాలా బాగా చేశాడు. మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. దయచేసి అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఫ్యామిలీస్ దీని మీద ఆధారపడి ఉన్నాయి మన సినిమా ఇండస్ట్రీ మీద. పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయకుండా అందరూ థియేటర్కి వచ్చి చూసి, డెఫినెట్గా చెప్తున్నానండి ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక చిన్న సినిమా మంచి క్యూట్ బడ్జెట్లో లిమిటెడ్ ఆర్టిస్టులతో నీట్గా తీశాడు. సో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ రాశాడు, మంచి నెగిటివ్ రోల్ చేశాను నేను కూడా. సో మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బ్రా బళ, ఆ టైటిల్ మేము అనుకున్నప్పుడు ఈ టైటిల్ అందరికి రీచ్ అవుతుందా లేదా అన్నది చిన్న కన్ఫ్యూజన్ ఉండాలండి నాకు. రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు దగ్గర టాపిక్ వస్తే ఏం చేస్తున్నారండి అంటే, ఇలా మూవీ చేశానండి బళా చోరా బళా అనే మూవీ చేశాను, రిలీజ్కి ఉందండి అంటే, నేను చూశానండి అది బళారా చోడా బళారా అన్నాడు వెంటనే ఆయన నాతో. అంటే నాకు అది అర్థమైంది అంటే జనానికి కూడా రీచ్ అవని టైటిల్ పెట్టానా అన్న భయం వేసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నా మైండ్లో బళా చోరా బళా అంటే ఒక సాయి కుమార్ గారి వాయిస్లో ఆ టైటిల్ వెళ్ళాన అని కోరికండి. సో బళా చోరా బళా అది ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నేను కయ్యంతో డిస్కస్ చేసి ఇట్లా అనుకుంటే ఇలా చేయాలి, ఈ సబ్జెక్ట్ చేయాలి, గట్టి వర్క్ ఉంటుంది, ఎక్కువ రోజులు నేను చేయలేను, నెంబర్ ఆఫ్ తక్కువ రోజులు చేద్దాం, బాగా చేద్దాం, నేను కష్టపడతాను అని చెప్పాను. కయ్యూము చింటు బా లైక్ నవీన్ నేని గారు, రామ్ జగన్ గారు, చిత్రం శ్రీను గారు లైక్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి. నాన్నగారి మీద ఇష్టమో ఏమో తెలియదు కానీ నేను వాళ్ళకి పెద్ద పరిచయం లేకపోయినా కూడా లైక్ దే ఫెల్ట్ ఒక బ్రదర్కి చేస్తున్నట్టే నాకు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. లైక్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదండి. ఇందాక అయ్యమని అంటూ ఏంటది నెపోటిజం ఉన్నాడు ఇక్కడ, నెపోటిజాలు నిమ్మకాయలు అలాంటివి ఉండవండి ఇండస్ట్రీలో. మన దగ్గర విషయం లేకపోతే మనల్ని చూడరండి. ఫైనల్ జడ్జెస్ ఆడియన్సే. ఎవరైనా కష్టపడాల్సిందే, కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఈ బళా చోరా బళా అనేది ఆగస్ట్ 26th థియేటర్స్కి వస్తుందండి. ఆ రోజు రిలీజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోజు మా అమ్మ పుట్టినరోజు, నాన్నగారు లేరు, అట్లీస్ట్ అమ్మ పుట్టినరోజు నాడు ఆ మూవీ రిలీజ్ చేయాలి. ఇది ఈ సంవత్సరం మా అమ్మకి గుర్తుండిపోయే సంవత్సరం కావాలి. సో అది వన్ ఆఫ్ ద సెంటిమెంట్. ఇక్కడ అమ్మ సెంటిమెంట్ పెట్టి లాగుతున్నాను చెప్పాలనుకోండి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బళా చోరా బళా ఈ నెల 26th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో వాచ్ ఆన్ థియేటర్స్ అండ్ కిల్ పైరసీ. థ్యాంక్ యూ. తక్కువ క్యారెక్టర్స్ అండి. ప్లాట్ ఒక ప్లాట్ని పట్టుకొని దాని చుట్టూ ఉన్న కథనాన్ని కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాము. సో అందులో నేను కూడా అనుకోకుండా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చిందండి, కీ మ్యాన్ అని. సో అది థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా ఒక్కటి క్యారెక్టర్ కాదండి, నాది నచ్చకపోయినా పర్లేదు, సినిమా అంతా నచ్చితే చాలు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి జార్జ్ ఆంజనేయులు అండి. బాగా చేశారు ఆ క్యారెక్టర్. నేను ఆ క్యారెక్టర్ అనుకుంటే ఏదైతే స్క్రిప్ట్ రాశానో దానికంటే నాకు బాగా చేసి చూపించాడండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బళా చోరా బళా ఆ క్యారెక్టర్ బాగా చేస్తే బాగుంటుంది అన్నది చాలామంది చెప్పారు నాకు. థ్యాంక్ యూ బాబా, చిన్న రెమ్యునేషన్ కంటే ఎక్కువ చేసావు రోజు. సో నెక్స్ట్ వచ్చేసి కయ్యంబ్రో. కయ్యంబ్రోతో నేను చెప్తూ ఉంటాను కామెడీ కామెడీ అంటే నిన్ను నాకు నా పర్సెప్షన్లో కయ్యం ఒకలా కనిపిస్తాడండి. లైక్ కామెడియన్గా నేను ఏ రోజు చూడలేదు కయ్యం. యాక్చువల్లీ నాకు కయ్యంని వేరుగా చూపించాలి, అంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టే ఆ హీరో ఎలివేట్ అవుతాడు అన్నది నేను నమ్ముతాను. యాక్చువల్లీ నేను అదే ఫాలో అయ్యాను. సినిమాలో మూవీ చూసిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్ ఇంకొక 20 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది మూవీ అనగా కయ్యూమా హీరో అన్న డౌట్లోనే ఉంటారు.
ఆ తర్వాత రివీల్ అవుతుంది కథ అన్నది. ఆ మూమెంట్స్ అన్ని కూడా నేను బాగా చేశాను అని నమ్ముతున్నాను. ప్లీజ్ థియేటర్కి వచ్చి మూవీ చూడండి, మిమ్మల్ని డిజపాయింట్ చేయదు. డిజపాయింట్ చేసి డెఫినెట్గా మీరు కెమెరాల ముందుకు వచ్చి మీరు ఏంజలు మీరు వేసుకుంటారో తెలుసు. మీకు నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే మనసులో ఉంచండి. కొన్ని కొన్ని విషయాలు అన్నీ బయట పెట్టకూడదు మనం.